కనుక 30 నాణ్యాలకు అమ్మి వేసిన యూదా సత్యాన్ని అమ్మి వేశానే అని చెప్పి విలవిలలాడిపోయిన ఉపయోగము లేదు. ఎప్పుడు గ్రహించాడు చెప్పండి? సమయము దాటిపోయిన తర్వాత. ఉపదేశాన్ని అంగీకరించకుండా, జ్ఞానాన్ని బోధించిన జ్ఞానపు మాటలు వినకుండా సత్యాన్ని ఏం చేశారు చెప్పండి? 30 ఎండి నాణ్యాలకు అమ్మి వేశాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగే ఈ రోజున సత్యాన్ని అమ్మి వేసేవారు ఉన్నారు. ఈరోజు అందుగురించే దేవుడు ఈరోజు ప్రార్థనలో ఈ వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. సత్యమును అమ్మివేయక దానిని ఇప్పుడైనా మీరు కొని ఉంచుకొనండి. ఉపదేశం ప్రకటింపబడుతుంది ఉచితంగా, జ్ఞానము మీకు ఉచితంగా బోధించబడుతుంది. కనుక నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఎంతో తైలాభిషేకం. అట్టి అభిషేకమును నేను తోసివేయకుందునుగాక. ఎందుకంటే అనేకులు నీతిమంతులు గద్దించినప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారు ఎలా ఉన్నారు చెప్పండి? సత్యమును అమ్మివేసేవారే, సత్యాన్ని అమ్మివేసేవారు. అలాంటి వారికి దేవుడు అహాబు అంటున్నాడు, నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కుబడితినా. ఎందుకంటే పగవాడువి నీవే అయ్యావు, దేవునికి పగవాడివిగా నీ ఉన్నావు. కనుక దేవుని వాక్యము ఇప్పుడు నీ వద్దకు వచ్చింది. కనుక నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నేను కాదు పగవాడు, నీవే దేవునికి శత్రువుగా మారిపోయి ఉన్నావు. దేవునికి స్తోత్రము. అని చూడండి, ఆదికాండము 37వ అధ్యాయములో యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపును ఏం చేశారు చెప్పండి? 37:28లో వారు ఏం చేస్తారు చూడండి, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా, ఆ మార్గము గుండా వారు వెళ్ళుచుండగా, వారు ఆ గుంటలో నుండి యోసేపును బయటకు తీసి ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. ఎందుకు అమ్మివేశారు అంటే సత్యము వారికి సత్యవంతమైన మాటలు. అక్కడ యోసేపు వారు యాకోబు ముసలివాడైనప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? యోసేపు అన్నదమ్ముల యొక్క చెడుతనాన్ని తండ్రి దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. వారు చేసే చెడుతనం, వారు చేసే సావాసం, వారి క్రియలు వారికి ఎంతో బాధగా ఉన్నాయన్నమాట. వారి ప్రవర్తనలో వారి చెడుతనము తండ్రికి తెలుస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని గద్దిస్తున్నాడు. కనుక ఆ గద్దింపును వారు పగగా పెట్టుకున్నారు తమ్ముడి మీద. మన తమ్ముడు ఎందుకండి మన దగ్గర ఉన్నంతకాలం కూడా మనము చేసే ప్రతి తప్పు మన తండ్రికి తెలిసిపోతుంది, కనుక ఇతన్ని చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకుని ఏం చేశారు చెప్పండి? ఒక కోతులు తోశారు. దేవుడు యోసేపు పట్ల ఆశీర్వాదాన్ని ఈ లోకానికి ఇవ్వనై ఉన్నాడు. కనుక ఆయన ప్రణాళికలో ఆ మరణాన్ని తప్పించి ఏం చేశారు చెప్పండి? ఐగుప్తు అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి? మిద్యానీయులు, వారు వ్యాపారం చేసేవారు ఆ ప్రాంతంలో అటు వెళుతూ ఉండగా అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి? ఇతన్ని చంపటం మనకెందుకు, మన రక్త సంబంధికుడు, ఇతన్ని అమ్మేసేద్దామని చెప్పి ఏం చేశారు చెప్పండి? సత్యాన్ని వారు అమ్మివేశారు. దేవునికి స్తోత్రము. అలా సత్యాన్ని వారు అమ్మేశారు. ఆ తర్వాత మళ్ళా తప్పును గ్రహించుకున్నారు. ఆ తర్వాత వారికి కలిగిన శ్రమలో వారు మరి అమ్మివేసిన యోసేపు అని తెలిసిన తర్వాత మేము ద్రోహులు అని చెప్పి ఏం చేశారు చెప్పండి? వారి పాదాల మీద పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి?
అప్పుడు యోసేపుతో మంచి మాటలు పలికిస్తూ ఉన్నాడు చూడండి. అక్కడ చూడండి ఆయన సహోదరులు 18 ఆదికాండము 50:18 చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, యోసేపు భయపడకండి, నేను దేవుని స్థానమందున్నాను, నేను ఇప్పుడు దేవుని స్థానమందున్నాను, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మలను మీ పిల్లలను కూడా పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా సహోదరులారా, మీరు నాకు కీడు చేశారు. నేను ఆనాడు యథార్థతగా ఈ స్థితి, ఇలాంటి పరిస్థితి మీకు కలుగుద్ది అని, రాబోయే సంగతులు మీకు హెచ్చరిక చేసిన మీరు నా మాటలు అంగీకరించక మీరేం చేశారు చెప్పండి? నన్ను అమ్మివేశారు. అయినను సరే దేవుడు నన్ను తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేశాడు. ఈరోజు మిమ్మలను పోషించి స్థానములో ఆయన వాగ్దానాలు చేసిన దేవుడు మరువడు, విడువడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ విషయంలో మీ ఎడల ఆయన ప్రణాళిక ఉన్నది కనుక, అది నెరవేరింది కనుక మీరు భయపడకండి. మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు అది కీడు మీకు మేలుగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది మీకు, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు అది మీకు కీడు మేలుగా మార్చివేశాడు. కనుక మీ తప్పకుండా మిమ్మలను మీ పిల్లలందరినీ నేను కాపాడతా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యోసేపు పగ పెట్టుకుని అప్పుడు వారిని ఏదైనా చేయగలడు, కానీ నేను దేవుని స్థానములో ఉన్నాను, సత్యమును అనుసరిస్తున్నాను, దేవుని మాట నేను వింటున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను దేవుని పాదాల దగ్గర ఉన్నాను అని సాక్ష్యమిస్తున్నాడు. కనుక మనము ఏం చేస్తాం చెప్పండి? దేవుని స్థానములో ఉంటే మీ శత్రువులను మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారు. దేవుని స్థానంలో మీరు లేరనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? పగ తీర్చుకుంటారు. కనుక అది దేవునికి ఇష్టము లేదు. అలాంటి క్రియలు మీలో దేవుడు జరిగిస్తుంటే ఆయన చూడలేడు. కనుకని దేవుడు అంటున్నాడు, సత్యమును అమ్మివేయకండి, దానిని కొని మీరు ఉంచుకోనండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో అక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి, లాస్ట్ వచ్చిన 2:8 చూడండి. అందుచేతను మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా అనగా నేను క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తము కూడా నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి ఫిలిప్పీలకు రాత 3:8 చూడండి, 3:8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను నిశ్చయముగా 8 చదవండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము కావాలి అని సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తు జ్ఞానము నిమిత్తం నాకు ఏవేవి లాభములైతే ఉన్నాయో, క్రీస్తు జ్ఞానము సత్యము నాకు కావాలని, నా విషయములో ఏవేవి
నాకు ఆకర్షించేయి, నన్ను ఆకర్షించేయవన్నయో వాటన్నిటిని క్రీస్తు జ్ఞానము నిమిత్తము ఇప్పుడు నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవునికి సోదరము అనలే, కొన్ని మానవుడికి విలువైనవి ఉంటాయి దేవునికి ఇవ్వాల్సినవి. దేవునికి ఇచ్చేటప్పుడు అది విలువగా మన మనుషుల్లో ఉంటుంది. అది మన మనసులో ఎంత విలువ కలిగింది, దేవునికి నేను ఇవ్వాలా అని మనం సందేహిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ పౌలు గారు, నా విషయంలో ఏవేవి విలువైనయో వాటిని క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుని వాటిని నేను పెంటతో సమానము చేస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అక్కడ 13లో అంటున్నాడు, సహోదరులారా నేను ఇది వరకు పట్టుకుని ఉన్నానని తలంచుకొనటం లేదు, కానీ ఒకటి నేను చేయుస్తున్నాను, ఎనకున్నది మరచి ముందున్న వాటి కొరకు నేను ఇప్పుడు వేగిరపడుస్తున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఆ సత్యాన్ని పట్టుకోవటానికి క్రీస్తు యేసు జ్ఞానము నిమిత్తము ఎందుకు నన్ను పట్టుకొని ఉన్నాడు, ఆ గురి కలిగి గురి యొద్దకే నేను పరిగెట్టుస్తున్నాను. నాకు అన్ని నష్టాలైనా సరే, అన్నీ నాకు లాభములు అవసరంలా, నాకు క్రీస్తు జ్ఞానము నిమిత్తము నాకు ఏవేవి ఎన్ని లాభకరమైనవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రీస్తు జ్ఞానము నిమిత్తము నేను వాటిని నష్టముగా ఎంచుకుని దేవుడు నన్ను ఎందు నిమిత్తం పట్టుకొని ఉన్నాడో ఆ పట్టుకున్నటకు గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టుస్తున్నాను. దేవునికి సోదరము అలడయ, కనుక దేవుని సన్నిధిలో ఆ సత్యాన్ని మీరు పట్టుకోవాలి అంటే గురి కలిగి నడవండి. గురి తప్పారా ఏమవుతుంది చెప్పండి? అపవాది మిమ్ములను ఏం చేస్తారు చెప్పండి? పాడు చేస్తారు. కనుక సత్యమును అమ్మివేయకుండా ఉపదేశాన్ని, ఉపదేశము జ్ఞానము మీకు బోధించబడుతుంది కనుక దానిని కూడా, ఒకవేళ మీకు ఎంత నష్టము, ఒకవేళ ఆ జ్ఞానం వినటానికి మీకు ఎంత మరి ఒకవేళ మీకు నష్టం కలిగినా అది కొని ఉంచుకోవటం మీకు ఎంతో మంచిది. దేవునికి సోదరము అలడే, కనుక యేసు ప్రభువారు అన్నాడు ఇప్పుడు మీరు కత్తిని కొనుక్కొని ఉంచుకొనండి. ఈ వాక్యమే నిన్ను బతికిస్తుంది. చూడండి ఆ సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, నా కుమారుడా నా మాటలను మనసునుంచుకొనుము, నీ మనస్సులో ఉంచుకో నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీ మనస్సులో ఉంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు అని దేవుడు అంటున్నాడు. నా కుమారుడా నా మాటలు మనస్సున ఉంచుకొని నీడల, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకుని నీడల, నా ఆజ్ఞలు నీ మనస్సున ఉంచుకొని నీడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడుకొని నీడల నీవు బ్రతుకుతావు. ఈ భూమి మీద నీవు బ్రతకాలి, పరలోకములో కూడా దేవుడి సన్నిధిలో బ్రతకాలి. ఈ సత్యమే నిన్ను కాపాడుద్ది. కనుక యేసు ప్రభువారు సత్యమును గురించి నేను సాక్ష్యము ఇవ్వగా పుట్టితిని అన్నాడు. సత్యం అంటే ఏమిటి అన్నాడు పిలాతు. అంటే సత్యం అంటే ఏమిటి అని అడిగిన వాడికి ఇంకా సత్యమేం తెలుస్తుంది చెప్పండి? కనుక నేను సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వగా పుట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక నేను ఈ లోకములో సత్యవంతుడను, నేనే సత్యము మార్గము జీవమునయ్యి ఉన్నాను అని చెప్పారు. అప్పుడు చెప్పిన మాటకు అక్కడ పిలాతుకు ఏమీ అర్థం కాల, ఎందుకంటే సత్యం అంటే ఏమిటో తెలియదు. అన్యాయపు తీర్పు తీరుస్తూనే తెలుసు, కానీ సత్యమనేది పిలాతుకు తెలియనే తెలియదు. తెలిస్తే
యేసు ప్రభువారిని సిలువకు అప్పగించేవాడు కాదు. యేసు ప్రభువారిని సిలువకు అప్పగించకమునిపే తన భార్యతో దేవుడు మాట్లాడాడు, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళవద్దు, ఆ నీతిమంతుడు జోలికి మీరు వెళితే మీకు ఎంతో ప్రమాదం అని చెప్పి భార్యతో దేవుడు వర్తమానాన్ని తెలియచేశాడు. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు భార్య ఈ విషయంలో నాకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని హెచ్చరిక చేసిన తన పదవి కోసం తన దాహం కోసం యేసు ప్రభుని సిలువకు అమ్మివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని యేసు ప్రభు అంటున్నాడు, సత్యమును మీరు మీకు లాభము లేకపోయినా, ఒకవేళ మీకు సత్యము విషయంలో నష్టమే జరిగినా దానిని కొని ఉంచుకో, నీవు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి, లాస్ట్ వచనాలు 11-9 వాక్యం చదివి ముగిస్తున్నాను చూడండి. విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకును ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులయ్యరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. విశ్వాసమును బట్టి పిలువబడిన అబ్రహాము అనేక విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అన్ని కోణాలలో కూడా విశ్వాసములో వీరుడు, విశ్వాసములో నీతికి వారసుడు, సత్యమునకు వారసుడు అని దేవుని చేతే పిలువబడినవాడు. అలాంటి వారసుడు ఆ ఈ యొక్క లోకములో అన్యుల దేశములో ఉన్న, ప్రత్యేకించి అతని గుడారములో ఉన్న దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క పిలుపు కొరకు దేవుడు ఏ పట్టణమైతే ఏ పట్టణములో నివసిస్తాడో ఆ పట్టణములోనికి తన బిడ్డలను పిలుస్తున్నాడు గనక దానికి ఏం చేశాడు చెప్పండి, ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఆ యొక్క శక్తిని అనుభవిస్తూ ఆ పరలోక రాజ్యములు ఏమన్నారు చెప్పండి, పరలోక రాజ్యములో అక్కడ దేనికి దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏ పట్టణానికి దేవుడు పునాదై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణమును కొరకు ఈ లోకములో ఉండి ఆయన ఆ పట్టణమును కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది విశ్వాసం. మనం ఇక్కడిక్కడ మరి దేవుడి మందిరానికి వచ్చామా వెళ్ళామా అని అనుకుంటున్నాం. నీవు సత్యమును అమ్మివేస్తున్నావా లేకపోతే సత్యమును అనుసరిస్తున్నావా, ఆ విషయంలో నీవు ఏం చేస్తున్నావు? సత్యమును అనుసరించే వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్య పిలుపుకు నీవు వారసుడు. ఒకవేళ సత్యమును అమ్మివేసి ఏసావు వలె ఒక్క పూట కూటి కొరకు అమ్మేస్తే నీవు భ్రష్టత్వంలో ఉన్నావు. కనుకని అక్కడ యోధా ఏం చేశాడు చెప్పండి, యేసు ప్రభునే అమ్మివేశాడు. అన్నీ సత్యమేంటో తెలిసి, దేవుడు శక్తివంతుడని తెలిసి, దేవుని మందిరము బలము కలిగినది, ఆయన శక్తివంతుడని తెలిసి కూడా ఒక ఏం చేశాడు చెప్పండి, ధన యామోహముతో యేసు ప్రభునే అమ్మివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లాస్ట్కు శపించబడ్డాడు, చనిపోయాడు. మరి అక్కడ దేవుని దృష్టిలో ఇక శిష్యుడిగా ఆయన అంగీకరించబడలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
అలాగున మన్న కూడా దేవుడు పిలుస్తున్నాడు, సత్యాన్ని అమ్మివేసే వారిగా ఉన్నామా లేక సత్యము కొరకు ప్రయాసపడి దానిని కొని దాసుకునే వారిగా ఉన్నామో మనలను మనమే పరీక్షించుకొనమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. అందరికీ వందనాలు. నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక. అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నాకు ఇలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనేంటి అన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు అన్నం, ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు, నా కుటుంబం ఆశీర్వదపడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 మట్టు వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు, ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు, చాలా మంది వ్యాధులు
అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు రెండు మూడు వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టుందమ్మా అని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్ది అమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఏటన్నా ఎల్లు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా, మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్షిని దీవించునుగా.